వికాస్, అనిల్, అమర్కాంత్, మమత. అది 2018 జనవరి 29 హైదరాబాద్లోని బొటానికల్ గార్డెన్స్. చుట్టుపక్కల మొత్తం కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ అని ఉంటాయి. బట్ ఈ బొటానికల్ గార్డెన్స్ ఆ సరౌండింగ్స్లో కొంచెం లోపలికి వెళ్ళినప్పుడు చెట్లు గుట్లు ముళ్ళ కంపలు అయ్యేటువంటివి ఉంటూ ఉంటాయి లోపలికి వెళ్తే. అక్కడ ఒక 8 బాడీ పార్ట్స్ కనిపించాయి. పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. అప్పుడు తెలిసింది ఏంటంటే వాళ్ళు బీహార్, ఆమె ప్రెగ్నెంట్, అక్రమ సంబంధం ఉందని ఇదిలోనే ఆమెను దారుణంగా చంపి కొట్టి చంపి ఈ రకం ముక్కలు ముక్కలు చేశారు. ఎవరంటే ఇందా చెప్పినట్టు ఆ అమర్కాంత్, వికాస్, అనిల్, ఈ మమత అనే బ్యాచ్ చంపేసి కొట్టారు. చంపేశారు ఈ బాడీని ఏం చేయాలంటే ముక్కలు ముక్కలు చేసి అక్కడ వేసేసారు. సో కూకట్పల్లి కోర్టు తీర్పు చెప్పింది. ఏమని నిన్న వాళ్ళ నలుగురికి జీవిత ఖైదు విధించింది. వాళ్ళు అంత రిచ్ ఫ్యామిలీ కాదు, పేదవాళ్ళు, ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళు. జరిగింది 2018, ఇది 2023. సో 5 ఇయర్స్, 19, 20, 21, 22, 23 అయిపోయింది. ఇప్పుడు 24 కదా ఇది. సో 5 ఇయర్స్ ఒక గర్భిణిని దారుణంగా కొట్టి చంపి ఈ 8 ముక్కలు చేసి బాడీ పార్ట్స్ పాడేస్తే అందులో నలుగురు దొరికితే వాళ్ళు దోషం చెప్పేసి ప్రూవ్ అయితే కూడా కోర్టు జీవిత ఖైదే విధించిందంటే మరణశిక్ష కూడా విధించకుండా ఉంది అంటే ఇక మన దేశంలో హత్యలు ఆగుతాయో చెప్పండి. వీళ్ళు ఏం చేస్తారు? పై కోర్టుకి వెళ్తారు. వీళ్ళు పేదలు కాబట్టి వెళ్ళకపోకుండా లోపలే ఉండొచ్చు, కానీ అదే డబ్బు ఉన్నాడు అయితే పై కోర్టుకి వెళ్తాడు. అక్కడ వాళ్ళ శిక్ష తగ్గించే అవకాశాలు ఉంటాయి. తప్పైపోయిందనో క్షణికావేశమనో అనుకోకుండా జరిగిందనో ఏదో మేనేజ్ చేస్తారు. ఆ తర్వాత మొన్న కానీ గుజరాత్లో బిల్కిస్ బాను కేసుకు సంబంధించి ఎవరైనా ఎంతమంది చంపింది, ఆమె ఎలా బలాత్కారం చేసింది ఏంటి, దీనికి సంబంధించి వాళ్ళకేంటి క్షమాభిక్షగా సత్ప్రవర్తన బేస్ చేసుకుని వాళ్ళని విడుదల చేస్తారు. విడుదల చేయిస్తారు కదా, చేశారు. దాని మీద ఓ పెద్ద ఇష్యూస్ అయినాయి అనుకోండి. సో అలా ఈ డబ్బున్న వాళ్ళు వాళ్ళ తరఫున లాయర్లు మిగతలు వాదిస్తుంటే కొన్నాళ్ళు జీవితంలో ఉన్నా, కొన్నాళ్ళు జైలులో ఉన్నా, ఆ తర్వాత మరల ఏదో ఒక రూపంలో బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో చట్టాలు కఠిన తరం చేయండి. కొంతమంది మరల కబుర్లు చెప్తూ ఉంటారు, మనిషిని చంపారు కరెక్టే, దానికి మరల మరణమే పరిష్కారం కాదు, వాడు జీవితాన్ని జైల్లో ఉండాలి, ఆ బాధను తెలుసుకోవాలి అంటారు. వాడు బతుకున్నాడయ్యా, అవతలడు చచ్చిపోయాడయ్యా, జైల్లో ఉన్నా నరకంలో కానీ ఉన్నట్టు శిక్షణ అమలుపరుస్తారు? లేదు, జైల్లో చక్కటి తిండి పెడతారు, టైం టు టైం వచ్చేసి నీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఇంకేంటిది అక్కడ. సో ఇది సినిమాలో చూపిస్తారు, బయటకన్నా జైల్లోనే బాగుందని చెప్పేసి అక్కడ పోలీసులు ఉన్నకొట్టి జైలుకి వెళ్తున్న కూడా ఉన్నారు ఈ మధ్య. అది పోలీసు సినిమాలో, బట్ రియల్ కూడా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో. సో కన్క్లూజన్ ఒకే ఒకటి, మన చట్టాలు ఇప్పటికైనా మారాలి, చట్టాలు కఠినతరంగా ఉండాలి, శిక్షలు త్వరగా అమలుపరచాలి. ఎప్పుడు 2018 ఏంటి, ఇప్పటి వరకు ఏంటి కేసు? అది మళ్ళీ లోయర్ కోర్టు, మళ్ళీ పై కోర్టుకి వెళ్తే మళ్ళీ అదొక కథ. మళ్ళీ చాలా చాలా దారుణం. 2018 జనవరి సమయంలో ఆ బాడీ పార్ట్స్ చూసి ప్రెగ్నెంట్ అని చెప్పి తెలిసి యావత్ ఈ దేశ ప్రజలకు భయం వామ్మో అనుకున్నారు. ఇప్పుడు ఏమైంది, ఆ నలుగురికి పడింది అంటారు జీవిత ఖైదు.